మునుగోడు ప్రజలారా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎమ్మెల్యే గెలవడానికి ఎన్నికల సమయంలో దుబ్బాక ప్రజలకు ఏమేమి దొంగ హామీలు ఇచ్చిండో తెలుసా చేనేత మరియు బీడి కార్మికులకు స్వయంగా నెలకు మూడు వేల చొప్పున పెన్షన్ ఇస్తా అన్నాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు రైతులకు ప్రతి పంటకు అవసరమైన ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తా అన్నాడు ఇప్పటి వరకు ఆ లేదు దుబ్బాకలో ఉచిత కార్పొరేట్ పాఠశాల కార్పొరేట్ ఆసుపత్రి స్వయంగా కట్టిస్తా అని చెప్పిండు ఏమైందో ఆయనకే తెలియాలి మరి నిరుద్యోగులు మహిళలకు ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా అని ఫోజులు కొట్టిండు ఎక్కడ పెట్టిండో అడగండి దుబ్బాక పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా అన్నాడు దుబ్బాక ఔటర్ రింగ్ రోడ్ పక్కన పెడితే అసలు ఈయన మాత్రం హైదరాబాద్ ఔటరే దాడడం లేదు మిరుదొడ్డి చేగుంట మండలాలకు డిగ్రీ కళాశాలలు పట్టుకొస్తా అని చెప్పిండు ఎక్కడ దగ్గర వచ్చాయో నిలదీయండి దుబ్బాక నియోజకవర్గంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా అని గప్పాలు కొట్టిండు మరి ఇప్పటివరకు ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసిండో నిదీయండి నిరుపేద అమ్మాయిల పెండిలకు పూస్తెలు మట్టెలు పెళ్లి బట్టలు ఇస్తా అని హామీ ఇచ్చిండు ఎంతమందికి ఇచ్చాడో అడగండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిన వారికి ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తా అన్నాడు దాని అడ్రస్ ఎక్కడో అడగండి మోడీని మెప్పించి దుబ్బాకకు కేంద్రం నిధులు తెస్తా అన్నాడు ఎన్ని తెచ్చిండో లెక్కలు అడగండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దొంగ హామీలతో దుబ్బాక ప్రజలను తప్పుదారి పట్టించిండు ఇవాళ పెద్ద పోటుగాని లెక్క మునుగోడు బాట పట్టి మీ దగ్గరికి వస్తుండు జాగ్రత్త సుమి దుబ్బాక అభివృద్ధి పక్కన పెడితే అసలు దుబ్బాక ప్రజల అవసరాలకే అందుబాటులో ఉండడం లేదు ఇది దుబ్బాక ప్రజలే అంటున్న మాట చివరగా ఒక్క మాట బట్టేబాజ్ బీజేపీ నేతల మాయ మాటలు నమ్మి మోసపోవద్దు వీళ్ళు గుజరాత్ గులాములుగా తప్ప తెలంగాణ ఆత్మాభిమానానికి అభివృద్ధికి ప్రతినిధులుగా పనికిరారు